హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు దేవిలాల్ అగ్రికల్చర్ ఛానల్ నా పేరు దేవిలాల్ ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేసి పక్కన వచ్చి గంట సింబల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అయితే నా వీడియోస్ చాలామంది ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్న వాళ్ళు రెండో దఫాలో ఏ మందులు వేస్తున్నారు మీ పొలం ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ డేస్ పైన అవుతుంది కదా మరి ఇంకా రెండో దఫా మందులు వేయలేదా వీడియో పెట్ట పెడతామన్నారు కదా ఎందుకు పెట్టలేదు అని చెప్పి మంది అయితే అడుగుతున్నారు నేనైతే వీడియో తీయడం జరిగింది బట్ ఎడిటింగ్ వర్క్ అవి చేయడానికి నాకు టైం కుదరలేదు అందు అందులోనే నేను తిరుపతి వెళ్ళిపోయాను అంతలోనే సో ఆ తర్వాత మళ్ళీ ఫెస్టివల్ రావడం నాకు పిండి ఉంది సో ఆ వర్క్ అది చేయడం అంతా బిజీ బిజీ అయిపోయింది నేను మధ్యలో లైవ్ కూడా చేశాను మీరు నేను ఎందుకు డిలే అవుతుంది వీడియోస్ అని చెప్పేసి ఒక వీడియో కూడా ప్రజెంట్ చేయడం జరిగింది అండ్ కమ్యూనిటీలో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది ఎప్పటికప్పుడు నేను ఫాలో అవుతున్న వాళ్ళకి ఆ విషయం అయితే తెలుసు సో డిలే అయినందుకు సారీ నేను నాటు వే ఇరవై నాలుగో తారీఖు నాటు వేయడం అయితే జరిగింది ఆ వీడియో నాటు వేసినప్పుడు కూడా వీడియో తీశాను అదేవిధంగా నేను మొదటి దఫాలో కూడా ఏం వేరే లేసాను కూడా వీడియో తీశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి అండ్ ఇది వచ్చేసి మీరు చూస్తున్న బకెట్లో వచ్చేసి పిలక అని చెప్పేసి నేను ఈ గోలికలు అయితే వేయడం అయితే జరుగుతుంది చాలామంది మీరు ఏం గూలీలు వాడుతున్నారు మేము అదే తీసుకుంటామని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు నేను బిహెచ్ ఫిఫ్టీ అని చెప్పేసి ఇది మనకి గ్రోమర్లో అయితే మేము తీసుకోవడం జరిగింది మీకు మీ దగ్గరలో ఉన్న గ్రోమర్లు అయితే కన్సల్ట్ అవ్వండి ఇవైనా దొరకవచ్చు లేకపోతే గ్రోమర్లు దాదాపుగా ఆపడా అని చెప్పేసి వేరే గోలీలు అయితే చాలామందికి ఇస్తున్నారు సో మీరు గోలికలు అయితే చూడొచ్చు బ్లాక్ కలర్లో ఉంటుంది కానీ చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది పిహెచ్ ఫిఫ్టీ అని చెప్తే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ ఇది కనుక దొరకకపోతే మీరు ఫటేరా అనేది ఆల్రెడీ ఉంది చాలా ఫేమస్ చాలామంది అయితే వేస్తూ ఉన్నారు అదే ట్రై చేయండి లేకపోతే వైబ్రెంట్ అని ట్రై చేయండి అవి కూడా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తున్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువ నైన్ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ టూ నైన్ హండ్రెడ్ రూపీస్లో అయితే పడుతుంది ఈ పీహెచ్ ఫిఫ్టీ అయితే నాకు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ థర్టీ రూపీస్ అయితే పడింది ఒక బకెట్ వచ్చేసి నేను ఆల్రెడీ వేసింది అయితే నైన్త్ తొమ్మిదో తారీఖు అయితే వేయడం అయితే జరిగింది ఇరవై నాలుగో తారీఖు నేను నాటు వేసాను అంటే మీరు చూసుకోవచ్చు తొమ్మిది రోజులు ఇటు అటు సిక్స్ సెవెన్ డేస్ అంటే మీరు చూడండి అప్రాక్సిమేట్లీ పదిహేను నుంచి పదహారు రోజు అయితే నాకు గులికలు అయితే వేసుకోవడం జరిగింది దీంతోపాటు నేను రెండో దఫా మందులు కూడా వేసుకోవడం జరిగింది ఈ గులికలు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి మీరు చాలా మంది ఏం చేస్తారంటే రెండో దఫా మందులు ఉంటాయి కదా అందులో మిక్స్ చేసేసి వేస్తూ ఉంటారు అలా అయితే వేయకూడదు ఎప్పుడైనా కానీ ఈ గులికల్ని సపరేట్గా అయితే వేసుకోవాలి మీరు ఇసుకలు వీలైతే ఇసుక వేసుకోండి లేదంటే విడిగా చల్లితే విడిగా చల్లుకోండి ఎకరానికి ఒక బకెట్ ఇది టెన్ కేజెస్ అయితే వస్తుంది ఇవి ఇక్కడైతే చాలా జాగ్రత్తలు పాటించాలి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే గోళీకలకు సపరేటు ఈ మందులు సపరేట్ చల్లాలా మేమంతా కలిపే వేసేస్తాము అందులో కలుస్తుంది కదా మళ్ళీ దీనికి సపరేట్ ఇంకా హార్డ్ వర్క్ చేయడం ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటారు సో అలా చేయొద్దు మీరు ఏ గోళీలైనా తీసుకోండి ఫోర్ జీ గోళీలు కానీ త్రీ జీ కానీ కార్బోఫ్యూరానో లేదంటే ప్యూరిడానో ఏ గోళీలైనా తీసుకోండి ఏ గోళీలు వేసినా కూడా సపరేట్గా గులికలు వేయండి మందు సపరేట్గా చల్లండి అలా చల్లితే మీకు రిజల్ట్స్ అయితే ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పేరడం కాదు కానీ మీకు ఇంతముందు ఏ విధంగా ఉంది ప్లస్ ఇప్పుడు ఏ విధంగా ఉందో మీరు దాని డిఫరెన్స్ అయితే మీరే చూస్తారు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి నేను ఎప్పటికైతే అదే ఫాలో అవుతాను నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి వైబ్రెంట్ గులికలు అయితే వే వేసుకోవడం జరిగింది మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చినాయి ఈసారి నేను వేరే గులికలు అయితే తెప్పించుకోవడం జరిగింది మనకి గ్రోమర్లో సజెస్ట్ చేశారు ప్లస్ ఇంత ముందు ప్రీవియస్ వాడిన రైతులను కూడా నేను అడగడం జరిగింది మంచి రిజల్ట్స్ వచ్చినాయని సో ఇప్పటికీ నేను కొత్త రకం అంటే కొత్త కొత్త ప్రయోగాలు అయితే చేస్తుంటాను సో నేను ఈ కొత్తగా ఇదైతే ఈ సంవత్సరమే ఫస్ట్ టైం వేసుకుంటున్నాను పిల్క గోళీలు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటాయి ఎవరైనా వేసుకోవాలి అని అనుకుంటే వేసుకోవచ్చు అండ్ రెండో దఫాలో నేను వేసుకున్న మందులు అయితే క్లియర్గా చెప్తాను చాలామంది ఏంటంటే రెండో దఫాలో ఇరవై ఇరవై వేసుకుంటారా అసలు వేసుకోవద్దు కదా కంప్లీట్ యూరియా వేసుకుంటారు కదా అని చెప్పేసి చాలామంది అంటున్నారు నేను ఒక వీడియో తీసి పెట్టాను ఆల్రెడీ దానికి చాలామంది కామెంట్స్ అయితే ఇవే వచ్చాయి ట్వంటీ ట్వంటీ వేసుకోకూడదు మీరు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు నాకు త్రీ ఏకర్స్కి వచ్చేసి నేను వేసుకుంది అయితే రెండు ఇరవై ఇరవై వేసుకోవడం జరిగింది అదేవిధంగా రెండు యూరియా బస్తాలు అయితే వేసుకోవడం జరిగింది అండ్ ఫార్టీ కే చేసి ఒక ప్యారీ కంపెనీ వల్లది వేప పొడి కలుపుకోవడం జరిగింది అందులో అది థౌజండ్ రూపీస్ పడుతుంది ఒక పే ఒక బస్తా వచ్చేసి ఫార్టీ కేజెస్ ఉంటుంది వేప పొడి కంపల్సరీ వేసుకోవాలి మీరు యూరియా వేసిన ప్రతిసారి కూడా వేప పొడి అయితే వేసుకోవాలి అంటే ఒక బస్తాకి పది నుంచి ఇరవై కిలోలు అయితే కంపల్సరీ కప్పుకోవాలి అండ్ నేను బల్క్లో అంటే రెండు బస్తాలు వేసినాను కాబట్టి ఒక బస్తా ప్యారీ కంపెనీ వాళ్ళది ఫార్టీ కేజెస్ వేప పొడి అయితే వేసుకోవడం అయితే జరిగింది ఇది నేను రెండో డోసులో వేసుకుని అయితే మీరు మీరు మూడు బకెట్లు చూస్తున్నారు కదా త్రీ ఏకర్స్కి త్రీ బకెట్స్ రెండు ఇరవై ఇరవై రెండు యూరియా చాలామంది ఏంటన్నది రాంగ్ గైడెన్స్ అది ఇది అంటున్నారు కానీ నేను ఫాలో అవుతున్నాను గత నాలుగు సీజన్లుగా బెస్ట్ రిజల్ట్స్ అయితే నాకు వస్తున్నాయి మీరు నచ్చితే ఫాలో కండి లేదంటే లేదు నేను చెప్పిన అని చెప్పేసి మీరు వేసుకోవద్దు కొంతమంది నాకు నాకు వచ్చిన అయితే కామెంట్స్ అయితే అవి మీరు రెండో దఫా మొందరి కింద కామెంట్స్ చూస్తే మీకు ఆ విషయం అయితే అర్థమవుతుంది చాలామంది అదే విషయం అయితే అంటున్నారు నేను పాట చెవి నాకు రిజల్ట్ వచ్చిందే చెప్తున్నాను మీరు నేను వేసానని నేను చెప్పినానని మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం చాలామంది ఏంటంటే శాస్త్రవద్ధులు అంటున్నారు వేయద్దని అది ఇది అంటున్నారు సో నేను పెద్ద శాస్త్రవేత్త అయితే నేను అనుకోవట్లేదు నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్పడం అయితే జరుగుతుంది అండ్ ఇది పిలక గోలీలు చూద్దాం ఈసారి రిజల్ట్స్ ఏ విధంగా అయితే ఉంటాయో కానీ ఇప్పటివరకు అయితే పొలం అయితే నాది బాగానే ఉంది నేను పొలం నుంచి కూడా నేను డైరెక్ట్గా ఒకసారి లైఫ్ పెట్టి అయితే మీకు చూపిస్తాను మీరు ఏ విధంగా అయితే ఉందో నేను ట్వంటీ ఫోర్త్ అంటే మళ్ళీ ట్వంటీ ఫోర్త్ రోజు లైవ్ పెడతా అక్కడ నుంచి వన్ మంత్లో మీకు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి డిఫరెన్సెస్ అయితే మీకు అయితే క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది సో స్టెప్ బై స్టెప్ ఇప్పటి నుంచి అయితే మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే అండ్ ఫా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే నేను డెఫినెట్గా ఇస్తాను సో పండుగ సీజన్ రావడం ప్లస్ తిరుపతికి వెళ్ళడం వల్ల నేను వీడియోస్ అయితే ప్రజెంట్ చేయలేకపోయాను సో ఐఎమ్ సారీ ఏమనుకోవద్దు చాలా మందికి అయితే ట్రబుల్ అయింది చాలా ఎందుకంటే మనకి మెసేజ్ పెడుతున్నారు కామెంట్స్ పెడుతున్నారు ఎందుకంటే మిమ్మల్ని ఫాలో అయ్యి మేము అగ్రిగేట్ చేస్తున్నాము అని చెప్పేసి కూడా చాలామంది అయితే నాకు చెప్పడం జరిగింది ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మనమంటే ట్రస్టింగ్ ఉన్న వాళ్ళు ఆ మాటలు అయితే అంటారు సో ఇప్పటి నుంచి అయితే డిలే రాదు ఈ వీడియో చూసిన ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండి